మండల విభజన పెద్ద నాటకమని విపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ రాంబాబు ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలాన్ని విభజిస్తున్నారంటూ విపక్ష పార్టీలు పెడుతున్న గక్కోలు ఓ పెద్ద నాటకం. అనపర్తి మండలంలో పనిపాట లేని ప్రతిపక్ష నాయకులంతా కూడా గంపగుత్తగా ఒక చోటుకు చేరి అనపర్తికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ చేస్తున్న ప్రచారంపై మండల ప్రచారిక ముక్కున వేలేసుకుంటుందని రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనపర్తి మండలాన్ని విభజిస్తున్నారని అఖిలపక్షం పేరుతో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రాంబాబు తీవ్రంగా ఖండించారు. అనపర్తి మండలాన్ని విడదీస్తున్నారని ఎవరో రాశారని విపక్షాలు పడుతున్న హైరానా చూస్తుంటే దున్నపోతు ఈనింది దూడను కట్టేయండి అన్న సామెతల ఉందంటూ జనాలు నవ్వుకుంటున్నారని రాంబాబు అన్నారు. ఇటీవల మండలంలో దుప్పలపూడి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడంతో మతి తప్పి అనపర్తి మండల విభజన పేరిట పెద్ద నాటకానికి తెరతీసిందన్నారు. దుప్పలపూడి వార్డు సభ్యుల ఘోర పరాజయం నుండి మండల ప్రజానీకం దృష్టి మరలించినందుకే మండల విభజన పన్నాగాన్ని పన్నారని రాంబాబు చెప్పారు. మండల విభజన అంటూ మండల ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించి రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని తెలుగుదేశం పార్టీ కుట్రకు తెరతీసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆలోచన మేరకే అఖిలపక్షం పేరుతో విడుదల చేసిన వీడియోలు అనపర్తి పట్ల నాయకులకు గల విపరీత ధోరణులకు అద్దం పడుతున్నాయని రాంబాబు ఎద్దేవా చేశారు. మండలంలో కనీసం వార్డు సభ్యులను గెలిపించుకోలేని నాయకుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం పేరు చెబుతూ సీనియర్ నాయకుడిని అంటూ డప్పాలు కొట్టుకునే బీజేపీ నుండి సస్పెండ్ చేయబడిన మరో నాయకుడు కనీసం పంచాయతీ వార్డు సభ్యులుగా తమ పార్టీ సానుభూతి పరులను ఎన్నిక బరిలో నిలపలేని చేతకాని చేవలేని బీజేపీ జనసేన రాష్ట్రంలోని అడ్రస్ లేని కుహానా కాంగ్రెస్ పార్టీ నాయకులమంటూ అనపర్తి మండల విభజన పేరిట చేస్తున్న కుట్రదారులను మండల ప్రజానీకం చీత్కరించుకుంటున్నారని రాంబాబు పేర్కొన్నారు. అనపర్తి శాసనసభ్యుడిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయంలో రికార్డు స్థాయి మెజార్టీతో కీలక భూమిక పోషించిన అనపర్తి మండల ఓటర్ల భాగస్వామ్యాన్ని దెబ్బతీయాలన్న కుతంత్రంతో అనపర్తి మండల విభజన ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెరతీస్తారని రాంబాబు విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అనపర్తి మండల ప్రజలు మన్ననలు అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రానున్న ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీని సాధించడం ఖాయమన్నది కుట్రదారులు గుర్తెత్తాలన్నారు. అఖిలపక్షం పేరుతో అనపర్తి మండల విభజన అంటూ దొంగాటకు తెరతీసిన కుట్రదారులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ్ని మరింత భారీ మెజారిటీతో గెలిపించాలని రాంబాబు కోరారు. మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ యొక్క కుట్రకి తెరలేపారనేటువంటి విషయాన్ని అనపర్తి మండల ప్రజానికం అంతా కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎవరు ఎన్ని పన్నాగాలు పడినా సరే, రానున్నటువంటి 2024 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అఖండమైనటువంటి విజయంతో మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడిగా అనపత్తి